वैसीपी राष्ट्र कार्यदर्शिगा नियुक्तुलैन कोटमरेड्डी गिरिधर रेड्डिनी नेल्लूरु नगरंलोनी विविध कालेजील विद्यार्थुलु अभिनंदनल्लो ముంచెత్తారు. पार्टी कार्यालयानिकि वच्चिन विद्यार्थुलु ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్ కటింగ్ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. నెల్లూరు రూరల్ రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర రాజకీయాల్లో వేసిన కోటమరెడ్డి సోదరుడి గారి సోదరుడిగా కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించిన వ్యక్తి. మూడు సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో, పది సంవత్సరాలుగా వెనక నుండి రాజకీయాల్లో అందరికీ నెల్లూరు రూరల్ కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా వెన్నుదన్నుగా ఉన్న కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ఈరోజు మీతో ముఖ్యమంత్రి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శిగా పదవి కార్యదర్శిగా నియమించి ఈరోజు కోటమరెడ్డి సోదరుడి గారి కష్టాన్ని కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారి కష్టాన్ని గుర్తించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇక్కడ ఏ వ్యక్తికి కష్టం వచ్చినా, ఏ నాయకుడికి కష్టం వచ్చినా, ఏ కార్యకర్త కష్టం వచ్చినా ఇక్కడ పిలిచే రెండే పేర్లు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి. అదే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాయకులకు గాని కార్యకర్తలకు గాని తెలిసినవి నాలుగే నాలుగు. ఒకటి వర్దే లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండు జై జగన్, మూడు వర్దే లాలే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వం, నాలుగు వర్దే లాలే కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి నాయకత్వం. నెల్లూరు రూరల్ రాజకీయాల్లో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారి పాత్ర రాబోయే రోజుల్లో ఇంకా క్రియాశీలకంగా ఉండబోతుందని కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని ఈ విధంగా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రోల్ మోడల్ మా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఆయన అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన మా కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ఇవాళ మా ప్రియతమ ముఖ్యమంత్రి వల్లిరు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారి గారికి వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శిగా పోస్ట్ ఇచ్చి ఆయనకి ఆయన కష్టాన్ని గుర్తించి ఇవాళ ఆయన కష్టాన్ని తక్క ఫలితాన్ని ఇవ్వడం జరిగింది. ఆయనకి మా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల తరపున, అభిమానుల తరపున, నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి తరపున ఇదే మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ఎల్లవేళలా ఒక ఫోన్ చేస్తే నేనున్నానంటూ నిరంతరం అది పది కాదు, పన్నెండు కాదు, నైట్ రెండు కాదు, ఏది టైం ఫోన్ చేసినా నేనున్నానంటూ ముందుండే మా నాయకుడు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. ఆయనకి ఇవాళ విద్యార్థి భాగం తరపున మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున, అభిమానుల తరపున, ప్రతి ఒక్కరి తరపున కూడా ఇవే మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మాకు తెలిసిన హీరోలు కానీ ఇద్దరే ఇద్దరు, ఒకరు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితే, మరొకరు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. వాళ్ళకి నా వైఎస్ఆర్ విద్యార్థి భాగం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ఆల్ ది బెస్ట్.